బైక్ పై ఎర్రచంద్రాన్ని తరలిస్తున్న 9 మంది ముద్దాలతో పాటు 20 లక్షల విలువ చేసే 5 ద్విచక్ర వాహనాలు 302 కేజీల ఎర్రచంద్రమును అరెస్ట్ చేసి రిమాండ్ కి తరలించినట్టు టాస్క్ ఫోర్స్ డీఎస్పీ మురళీధర్ తెలిపారు. తిరుపతి కపిల తీర్థంలో సమీపంలో ఉన్న టాస్క్ ఫోర్స్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో డీఎస్పీ మాట్లాడారు. రెండు వేర్వేరు ఘటనల్లో తిరుపతి జిల్లా గూడూరు పుత్తూరు రేంజ్ పిచ్చాటూరు సమీపంలో అటవీ ప్రాంతంలో ఎర్ర సంపదను అక్రమంగా తరలిస్తున్న 9 మంది ముద్దాలను అరెస్ట్ చేశామన్నారు డీఎస్పీ. 200 కేజీల ఎర్రచంద్రం పాటు రిపీట్ 209 కేజీల ఎర్రచందనంతో పాటు 3 బైకులు స్వాధీనం చేసుకోగా పుత్తూరు రేంజ్ పరిధిలో 93 కేజీల ఎర్రచందనం దొంగలతో పాటు 2 మోటార్ సైకిళ్లను స్వాధీనం చేసుకున్నట్టు తెలిపారు. ఇందులో 8 మంది ముద్దాయిలు తిరుపతి జిల్లాకు చెందిన వారు కాగా ఒకరు మాత్రం తమిళనాడు తిరువల్లూరు జిల్లాకు చెందినట్టుగా పేర్కొన్నారు. जनवरी 2 जनवरी 2 తర్వాత అన్నీ ఒకే ఫోటోలో చూద్దామని రమణ ఒకే ఫోటోలో అప్పుడే బాగుంటుంది. అట్లా సార్ ఈ హెడ్ క్వార్టర్స్ ఆధ్వర్యంలో మేము విస్తృతంగా దాడులు చేస్తూ ఉన్నాము. ఈ దాడులు ఈ కూమింగ్లో భాగంగానే ఈరోజు కడప అండ్ తిరుపతి వాళ్ళు రిజల్ట్ తీసుకురావడం జరిగింది. అదేమంటే కడపలో చిరంజీవి ఆర్ఐ హెడ్ క్వార్టర్లో ఉంటారు. కడపలో అక్కడ వారు ఆధ్వర్యంలో నరేష్ ఆర్ఐ ఆర్ఎస్ఐ మరి సిబ్బంది అందరూ కూడా రాబడిన సమాచారం మేరకు గూడూరు సెక్షన్లోన అటవీ ప్రాంతంలో కొండగుట్ట అనే అటవీ ప్రాంతంలోన గంపాడ రెడ్డి చేను అని ప్లేస్ ఉంటుంది ఫారెస్ట్ ఏరియాలో. అక్కడ మా వాళ్ళు కూమింగ్ చేస్తూ ఉంటే కొంతమంది వ్యక్తులు మోటార్ సైకిళ్ళు 3 మోటార్ సైకిళ్ళు తీసుకొని వెళ్ళడం కనిపించింది. దానిపైన మొద్దులు పెట్టుకొని తర్వాత మా వాళ్ళు యాజ్ యూజువల్గా కూమింగ్లోనే వాళ్ళు మాట కాసి వాళ్ళని పట్టుకొని మొద్దుల్ని మనుషుల్ని సీజ్ చేస్తే వెహికల్ సీజ్ చేస్తే వాళ్ళు మొత్తం 6 మంది దొరికారు. 6 మందిలో 6 మంది దొరికి వాళ్ళంతా పర్సనల్గా ఒకరిని విచారణ చేశారు. విచారణ చేస్తే దాంట్లో తెలియని విషయం అంటే నవీన్, మనోజు, బాలాజీ, సుబ్రహ్మణ్యం, బాలాజీ, బాలేశ్వర, శ్రీహరి వాళ్ళు ఉన్నారు. దీంట్లో మెయిన్ నవీన్ అనే అతను పాత్ర ఉందని తెలిసింది. ఆ విధంగా ట్రాప్ చేసి నరేష్ ఆర్ఎస్ఐ గారు పట్టుకోవడం జరిగింది. దాంట్లోన దాదాపు ఎన్ని మొదలవి 16 లాక్స్ రెడ్ శాండిల్ లాక్స్ని మురళీ ఎఫ్ఆర్ఓ వాళ్ళు ధృవీకరించారు. 3 మోటార్ బైక్స్, 6 అక్యూజ్ని అందరిని తీసుకోవడం రాగింది. దాంట్లో వీళ్ళందరూ కూడా ఉన్నారు. పాత కేసుల్లో నేరస్తులేమో చూస్తున్నాము. ఇప్పుడు మేము డిఏజీ సార్ ఇన్స్ట్రక్షన్స్ మేరకు ఫ్లో చార్ట్ అని ఒకటి రెడీ చేస్తున్నాం. దాంట్లో ప్రతి కేసులోన మా సిఐలు ఆర్ఐలు అందరూ కూడా ఒక ఫ్లో చార్ట్ చేయడం జరిగింది. అంటే మా బొమ్మ వేసి దాంట్లో పేర్లు రాసుకుంటూ వస్తాం.